నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ప్లీజ్ బీ హంబుల్ ఎలా ఉండాలి ఒదిగి ఉండు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదిగి ఉండు నువ్వు అహంకారం నీ తరిచేననే బాగు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళిపోయావు అహంకారం వచ్చింది భూమి మీద పడిపోతావు పాతాళానికి పడిపోతావు అహంకారంతో ఎలా ఉండాలి హంబుల్నెస్ ఉండాలి నీకు ఎన్ని తెలివితేటలు ఉండని నీకు ఎన్ని కోట్లు ఉండని నీకు ఎంత అందం ఉండని నీ దగ్గర ఎంత బలం ఉండని బీ హంబుల్ బి హంబుల్ ఒదిగి ఉండు ఎదుటి వ్యక్తిని గౌరవించు అహంకారాన్ని తెచ్చుకోబాకు అప్పుడు నువ్వు నెంబర్ వన్గా గా ఎదుటి వ్యక్తి మనసులో నిలబడిపోతావు అవునా ఉదాహరణకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని చూసుకున్నట్లయితే ఏ స్థాయి నుంచి వచ్చారు మారుమూల ప్రాంతం చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు అలాంటి ప్రాంతం నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏ స్థాయికి వచ్చారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎదిగారు అవునా కాదా అంతేకాదు ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ గా ఎదిగారు అంతేనా మిసైల్ మ్యాన్ అనే బిరుదును కూడా పొందారు ఆయనకి నలభై యూనివర్సిటీస్ డాక్టరేట్ బిరుదును కూడా ఇచ్చాయి ఆయన ఎవరు అనుకుంటున్నారు భారతరత్న పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు పొందారు కానీ ఎంత హంబుల్స్ గా ఉండేవారు తెలుసా ఎంత హంబుల్నెస్ గా ఉండేవారు ఎప్పుడు తన అహంకారాన్ని చూపించేవారు కాదు అంత పెద్ద స్థాయికి వెళ్ళారు భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి అయినా అహంకారంగా ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అందరితో పాటు కలిసి కూర్చునేవారు ఎక్కడైనా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్తే వాళ్ళు స్పెషల్ చైర్ ఏర్పాటు చేస్తే వెంటనే తీయించేసేవారు అందరితో పాటు సమానమైన చైర్ చేసుకొని కూర్చునేవారు అంత హంబుల్నెస్ అంటే మనకి ఇది తెలుసా నువ్వు చాలా ఎత్తుకు వెదగాలి అంటే అక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటది గాలిపటం ఆకాశంలో ఎత్తుకు ఎదిగిపోవాలంటే దాని దారం భూమితో కనెక్ట్ అయి ఉండాలి ఎక్కడో దగ్గర దాన్ని పట్టుకున్నవాడు పట్టుకున్న వాడి చేతిలో దారం ఉండాలి పట్టుకున్నవాడు ఎక్కడో దగ్గర భూమి దగ్గర కనెక్ట్ అయి ఉంటాడు అప్పుడే గాలిపడం పైగతుంది దారం కట్ అయిపోయిందా కనెక్షన్ భూమితో కట్ అయిపోయిందా హంబుల్నెస్ తగిపోయిందా అది ఎక్కడో పడిపోతుంది ఎక్కడో చిక్కు పడిపోతుంది ఎదుగుదల అనేది ఇక మిగిలి ఉండదు ఈ సార్ నా మనకు కావాల్సిందండి హంబుల్నెస్ హంబుల్నెస్ కావాలి మనలోక ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదుగుదల మనలో కావాలి లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరి కోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను ఎస్ ఇదే నెల నవంబర్ నెల పదిహేనో తేదీన ఆదివారం రోజున మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల వర్క్షాప్ వన్ థర్టీ వరకు జరగబోతుంది ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ జరగబోతుంది ట్వంటీ టూ ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్ ఇది ఎవరి కోసం అంటే మీకోసమే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వర్క్షాప్ మీరు మిస్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవుతున్నారని మై డియర్ వెరీ గుడ్ న్యూస్ చాలా అద్భుతమైన శుభవార్తతో ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఎస్ ఏంటా శుభవార్త అనుకుంటున్నారా ఏ వర్క్షాప్ అయితే టూ డేస్ వర్క్షాప్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవైలో లో జరిగిందో అదే వర్క్షాప్ థర్డ్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము రియల్లీ అద్భుతమైన వర్క్ షాప్ ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాపులు అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు వారితో పాటు ఉన్నవారు చూశారు ఈ చేంజ్ యో వర్క్ షాప్ ఎవరి కోసం అంటే ఎస్ వింటున్న మీ గురించే ప్రతి వ్యక్తి గురించి నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్ షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ టూ డేస్ వర్క్ షాప్